మన స్వీట్ కార్న్ కబాబ్స్ రెడీ అయిపోయాయండి. యమ్మీ యమ్మీ టేస్ట్ ఉంటాయి. తప్పకుండా మీరు ఈ కబాబ్స్ ని ట్రై చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లలిత స్పెషల్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మనం వీడియో చూడబోతున్నాం, స్వీట్ కార్న్ తోటి కబాబ్స్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటాయి. ఓకే, స్వీట్ కార్న్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ఓకే అండి, మనము స్వీట్ కార్న్ కబాబ్కి ఫస్ట్ మనం రెండు ఉల్లగడ్డలు ఉడకబెట్టుకున్నాం, పొట్టు తీసేద్దాం మనం. ఓకే అండి, మనం రెండు పొట్టు తీసుకున్నాం కదా, దీన్ని తురుముకుందాం. ఓకే అండి, మనం స్వీట్ కార్న్ ఉంది కదా, మనం పచ్చి స్వీట్ కార్న్ ఇది, ఏమీ ఉడకపెట్టలేదు. స్వీట్ కార్న్ ని మనం మిక్సీలో వేసుకుందాం. కచ్చపచ్చగా దీన్ని గ్రైండ్ చేసేసుకొని యాడ్ చేస్తాను నేను. 5 minutes later. చూసారా, ఇలా కచ్చపచ్చగా మనం దీన్ని గ్రైండ్ చేసుకున్నాము. దీన్ని మనం బౌల్లో వేసేసుకుందాం. ఆలు ఉంది కదండి, తురిమి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా మనం మిక్స్ చేసేసుకుందాం. ఓకే అండి, మనం ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాము. ఒక ఉల్లిపాయ వేసేసుకుందాం, మీడియం సైజు ఉల్లిపాయ. ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ముక్కలు, కావాల్సినంత ఉప్పు వేసుకునేద్దాం. గరం మసాలా 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకునేసాం. అన్ని మిక్సీలో వేసుకోకుండా కొన్ని మనం అట్టి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసేసుకుందాం. ఒక 2 బ్రెడ్ ని మనం ముక్కలుగా చేసేసి పొడి చేసేసుకుందాం. అప్పుడు మీకు బైండింగ్ కి బాగా వస్తుంది. అలా చేస్తే 2 బ్రెడ్ మన దగ్గర ఉంటాయి కదండి, ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నదైనా పర్వాలేదు, మీకు ఫ్రెష్ దైనా పర్వాలేదు. ఓకే, తర్వాత మనం ఒక 1/2 నిమ్మకాయ పిండేసుకుందాం. ఒక చిన్న 1 స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఓకే అండి, ఇప్పుడు మనం మొత్తం కలిపేసుకుందాం. A few inches later. ఓకే అండి, మనం బాగా కలుపుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు శనగ పిండి వేసుకోవాలి. మళ్ళీ మనం మిక్స్ చేసేసుకుందాం మొత్తం. కొంచెం మరి పైన ఉంచుతుందాం. ఓకే అండి, మనకు ఈ కబాబ్స్ చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఇవి స్నాక్గా, ఇప్పుడు వర్షాకాలం వానలు పడుతూ ఉన్నాయి, సాయంత్రం పూట అలా కొంచెం ఇది మనకు దొరుకుతున్నాయి, బాగా స్వీట్ కార్న్ దొరుకుతుంది. ఇంకా ఆలు ఎలాగో మన ఇంట్లో ఉంటుంది, ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే. మనం హ్యాపీగా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, డిఫరెంట్ స్నాక్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఇది చాలా టేస్టీగా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఇలాగ చేస్తే. ఓకేనా, కలిపేసుకున్నాం కదా మొత్తం. మనం ఇప్పుడు స్టిక్స్కి కబాబ్స్గా పెట్టేసుకుందాం.
ఇలా మనము స్టిక్స్ తీసుకున్నాం కదా ఈ ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా వాటిలివి కొంచెం చేతికి ఆయిల్ పోసుకుందాం కొంచెం క్వాంటిటీలో మనం కబాబ్స్ తీసేసుకొని ఆ కప్పులకి ఇలా పెట్టేసుకుందాం మనము ఇలా చేసుకొని ప్లేట్ లో పక్కన పెట్టుకుందాం పిల్లలు కూడా డిఫరెంట్ షేప్ ఉంది కాబట్టి ఇష్టంగా తింటారు బాగా పిల్లలు ఓకే అండి మనము ఈ విధంగా అన్ని చేసుకున్నాం కదా కబాబ్స్ వీటిల్ని మనం డీ ఫ్రీజర్ లో ఒక 15 టు ఒక 30 మినిట్స్ పెట్టుకోవాలి దాని తర్వాత మనం ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి నేను ఇప్పుడు ఇది ఫ్రిజ్ లో పెట్టేసుకుంటా ఓకే అండి మనం ఫ్రిజ్ లో పెట్టుకున్నాం హాఫ్ an hour అయిపోయింది నేను తీసుకొచ్చేసాను ఆయిల్ కూడా కాగిపోయింది ఆయిల్ పెట్టుకున్నాం మనం ఆయిల్ కాగిపోయింది ఇప్పుడు మనం ఆయిల్ లో వేసేసుకుందాం మన కబాబ్స్ ని స్వీట్ కార్న్ కబాబ్స్ వేసేసుకుందాం కొంచెం దూరం దూరంగా వేసుకోండి ఒకటి కాలేక ఒక మూడు కాలేక మిగతావి మనం వేసేసుకుందాం 4 తర్వాత నేను 4 వేస్తాను కదపకుండా ఉండాలి ఒక 2 మినిట్స్ మీకు అప్పుడు చెదిరిపోకుండా వస్తుంది ఫ్రిజ్ లో పెట్టుకోవడం వల్ల కొంచెం టైట్ అవుతాయి కబాబ్స్ ఒక 2 మినిట్స్ మీరు దీన్ని హై పెట్టుకొని దాని తర్వాత మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనకు వేయించుకుందాం మన కబాబ్స్ ఒక సైడ్ కాలిపోయాయి టర్న్ చేసుకుందాం गोल्डन ब्राउन लोकी मन कबाब्स मन टिश्यू प्लेट लोकी वेसेसुकुंदाम కొంచెం కాలాలి ఇది ఇలాగా మనం మీడియం ఫ్లేమ్ లో దీన్ని కాల్చుకుంటే మన రుచికరమైన సూపర్ సూపర్ యమ్మీ టేస్ట్ పిల్లలకి నచ్చే కబాబ్స్ రెడీ అయిపోయాయి స్వీట్ కార్న్ కబాబ్ ఇది ఓకే मन स्वीट कॉर्न कबाब्स रेडी अयिपोयायंडि यम्मी यम्मी टेस्ट उंटे तप्पकुंडा मीरु ई कबाब्स नी ट्राई चेयंडि स्वीट कॉर्न कबाब्स नी मीके वीडियो गनुक नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि सब्स्क्राइब चेयंडि थैंक यू बाय